ओम नमो वेंकटेशाय आनंद निलय दिव्यधाम दर्शन भाग्यम तिरुमल दिव्य क्षेत्र दर्शन तिरुमल विभवंबु तिलकिंपशक्यमे ब्रह्मादि सकल देवतलकैना अन्नमाचार्युल वारु अन्नारु 10,000 शेषुल पड़गलमयमु अन्नारु ई कोंडनु चूचि तिरुमल कोंड आध्यात्मिक सिरि संपदलकु अंड दंड అటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో వేం చేసిన స్వామివారి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈనాడు భక్తితో వీక్షించే భక్తవరేణ్యులకు సాదర స్వాగత నమస్సమాంజలి వైశిష్ఠాన అనుసంధానం చేస్తూ భక్తులారా, నేడు భానువాసరం అంటే ఆదివారం, సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు, విశేషించి పునర్వసు నక్షత్రం. సూర్యవంశములో ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క అవతార వశిష్టమైన నక్షత్రం ఆదివారము పునర్వసు నక్షత్రము కలిసి రావటం ఈరోజు విశేషం. కాబట్టి ఈ వెంకట రాఘవుని యొక్క అనుగ్రహం ఎంతవరకు లభిస్తే అంతవరకు రామావతార వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ నేటి కళ్యాణోత్సవాన్ని మనం శ్రీవారి వైభవ వైశిష్యాన్ని స్వామి పలికించిన మేరకు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జగత్ కళ్యాణకారకం, లోక కళ్యాణదాయకం, ఆనందదాయకం, ఆశ్రితైన పోషకుడైన స్వామి వరుడుగా వేంచేసి గజపుష్పమాల శోభితుడై దర్శనమిస్తుంటే వీక్షించే భాగ్యం మనది. ఇక్కడ వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు. धर्माणि धारयन् विश्वोत्कर्माणि पश्यति यतो हृदानि बद्भजे इन्द्रस्य युज्जुस्सकः तद्विष्णोत्परम् जबी वाचक्षुरादनम तद्वे प्रास पन्नवाजा कृवाम रसन्ते विष्णो यत्परमं पदं भद्रं करणे मिश्रणियाम देवा भद्रं वस्त्रे भागवत भागम देवेभ्यमिति दाज्याद्यन्मास्त दीर्घमायो भ्रमन्तो रुद्धिः समृद्धिः सर्वसमृद्धिः आपोषमयो भुवस्तान ओज्यतदातन महिरणाय चक्षसे यो वसुमतमोदसस्तस्य बाधेतनः वसुदेव मातरः तस्मातरङ्गमाम वो एकया यजन्वदा आपोजनय राजनः ओमानसु वजनः पवित्रेण वेचर्षिणिः एको दादा पुनातमा पुनन्तमादेव जनाः पुनन्तमनवादय पुनन्त विश्वायव याद वेदा पवित्रवद पवित्रेण पुनाहिमा शुक्रेण देव्यद्यज्यद अग्नेकृत्भागदा गम्रण
ओम शांति शांति शांति। నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. భక్తులారా, ఈరోజు విశేషమైనటువంటి విధానంగా మనం ప్రారంభంలోనే ప్రస్తావన చేసుకున్నాం. భానువాసరము, పునర్వసు నక్షత్రము. భానువాసరం అంటే ఆదివారము, అది సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. ఆదిదేవ నమస్కృత్యం ప్రసీదం ఉభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ప్రభాకరుడు కాంతిని, ప్రభా అంటే కాంతిని కలిగించేటటువంటి వాడు, మహానుభావుడు. అటువంటి సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి రోజు వారంలో భానువాసరం మొదటగా చెబుతారు. ఆ విధంగా అందున సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. కారణం ఏమంటే, ఇక్ష్వాకు వంశ ప్రభవ రామోనామ జనైశ్రుత అంటాడు వాల్మీకి. ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించినటువంటి రామచంద్రుడు అంతకుముందు సూర్యవంశపు రాజుగా విరాజిల్లినటువంటి వాడు మొదటగా. కాబట్టి ఇనకుల తిలకుడు, ఇనకుల తిలకుడు వీవు రామచంద్ర, కనికరమును చూపి కాపాడుమయ్య మమ్ము ఇలన్ అన్నట్లు ఆ రామావతారం ఎంత గొప్పదో. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రేవ గాంభీర్యే ధైర్యేణ హిమవాణి వా అంటాడు వాల్మీకి. ఎటువంటి వాడు రాముడు? సకల సర్వగుణ సంపన్నుడు, కౌసల్యానందవర్ధనుడు. కౌసల్య ఆనందవర్ధనుడు, అందుకనే దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, సీతానాయక గోవింద అని, లక్ష్మణాగ్రజ గోవింద, వానరసేవిత గోవింద, భారతి బంధన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఎందుకు చెప్పారు ఇవన్నీ?
రామావతారానికి సంబంధించినవి. అందుచేత కౌసల్యానందవర్ధనుడు, అందుకనే మనం ఉదయం సుప్రభాత సేవలోనే స్వామివారికి ప్రారంభమయ్యే సుప్రభాత సేవలోనే కౌసల్యా సుప్రజారమా అని చెబుతాం. అది విశేషం. ఆనాడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళినప్పుడు రామచంద్రుడు అలా పడుకుని ఉంటే విశ్వామిత్రుడు రాముణ్ణి మేల్కొల్పేటప్పుడు చెబుతాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వాసగ్గా ప్రవర్తతే అని. ఉత్తిష్ట నరసార్థులా, నరసార్థులా కర్తవ్యం దైవమాన్నికమన్నారే. అలాంటి మహానుభావుడు సముద్రేవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా అని వాల్మీకి చెప్పాడు. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరంగా ఉండేవాడు హిమవత్పర్వతం అంత ధైర్యం కలిగినటువంటి వాడు. అటువంటి శ్రీరామచంద్రుడే మనకు రక్ష అంటూ ఆ రక్షాబంధనాన్ని వీక్షిద్దాం. తదుపరి మరిన్ని సకల శుభదాయకం ఈ కళ్యాణోత్సవ వీక్షణం. ఇది ప్రతిసర బంధనము అని వైఘాన సాగం శాస్త్రం పేర్కొన్నటువంటి విధంగా రక్షాబంధనమని వ్యావహారిక విధానంలో కంకణధారణ అని సామాన్య పరిభాషలో చెప్పుకునేటట్లుగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ స్వామిని గోవిందనామంతో వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారు స్వామివారి దివ్య చరణారవిందముల చెంత కంకణములను ఉంచి తులసీదళములను చేతబూని సంకల్ప విధానాన్ని అనుసంధానం చేస్తూ అర్ఘ్యపాద్యాచమనాది కైంకర్యాలను సమర్పిస్తూ స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఇది మొదటగా జరిగేటటువంటి కైంకర్యం. అయితే జరుగుతున్న దాన్ని కలుపుకుంటూ మనం రామావతార వైశిష్యాన్ని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏమంటే, ఇది ప్రత్యక్ష ప్రసారం కాబట్టి ఆ విధంగా నేటి కళ్యాణోత్సవాన్ని జానకిరాముల కళ్యాణంగా భావించుకుందాం. ఎందుకంటే పునర్వసు నక్షత్రం కదా రామావతారం, అందున ఆదివారం అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సూర్యభగవానుడు. ఇక ఇక్కడ శరణాగతిని చెప్పుకోవాలి మనం. శరణివ్వటంలో రామచంద్రుడి తర్వాతే ఎవరినైనా లెక్కేసుకోవాలి. వాల్మీకి ఎంత చక్కగా రామావతారాల్లో ఎక్కడెక్కడ ఎలా చిత్రీకరించాలో అలా అనుసంధానం చేశాడు. విభీషణుడు శరణు వేడతాడు వచ్చి అక్కడ శ్లోకద్వయము అంటారు, ఆ రెండు శ్లోకాలు అనన్య శరణాగతిగా చెప్పబడతాయి. సోహం పురుషతస్తేన దాసవచ్చావమానిత త్యక్త్వా పుత్రాంచ ధారాంశ రాఘవం శరణంగత. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం. విభీషణుడు వేడుకున్నాడు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని. రాఘవా, ఓ రఘురామా, దశరథనందనా, నిన్ను నేను శరణు వేడుతున్నాను.
నా సోదరుని నుంచి విడిపోయి నీ దగ్గరకు వచ్చి నిన్ను శరణం అంటున్నానంటే రాజనీతి ఏం చెబుతోంది? శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి గావగవలయం కరుణాపరుల తరంగిది ఎరవగు సరిగావు దీనికే ధర్మంబుల్ అన్నారు. మరి అటువంటి రాజనీతి తెలిసిన రాజనీతిజ్ఞుడు రామచంద్రుడు కాబట్టి విభీషణుడికి శరణం ఇవ్వబోతుంటే సుగ్రీవుడు అంటాడు, నగురామ రామచంద్ర అతను సాక్షాత్తు మనకు ప్రత్యక్ష శత్రువైనటువంటి రావణాసురుడికి సోదరుడు, అతనికి మీరు శరణివ్వటం భావ్యమా అని అడిగినప్పుడు ఇక్కడ రామచంద్రుడి యొక్క మనోభూమిక కనపడుతుంది. వాల్మీకి ఆవిష్కరించాడు. విందాం భక్తులారా. అనయైవం హరిశ్రేష్ఠ దత్తమస్యా భయమ్మయ విభీషణో వా సుగ్రీవ యది వా రావణ స్వయం. చూడండి నిజంగా ఎంత విశాల హృదయమో. దీన్నే ఓపెన్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఓపెన్ హార్ట్ విత్ రామచంద్ర శ్రీమద్ రామాయణ. కారణం ఏంటంటే హృదయము ఎంత విశాలమైందో రామచంద్రుడిది. ఓ సుగ్రీవ హరిశ్రేష్ట, నీవు సందేహించవద్దు. విభీషణో వా సుగ్రీవ ఎది వా రావణ స్వయం. ఇప్పుడు వచ్చింది విభీషణుడే, కానీ స్వయంగా రావణాసురుడే వచ్చి తన తప్పిదాన్ని ఒప్పుకుంటే అతనికి కూడా నేను శరణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నీవు అన్య ఆలోచనలు మాని వెళ్ళి నీవే స్వయంగా విభీషణుని నా చెంతకు తోడుకొని రమ్మని చెప్పాడే. ఇది నిజమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క శరణాగత వాత్సల్యం. ఇలాంటి గుణాలు రామచంద్రుడిలో ఉన్నాయి కాబట్టే నేటికి కూడా శ్రీరామచంద్రుడు ఆరాధ్యదైవమై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈనాడు పునర్వసు నక్షత్రం, అనేక చోట్ల రామావతార వైశిష్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొన్ని చోట్ల సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి నెలా కూడా తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవలో సీతా లక్ష్మణ హనుమ సమేతుడైనటువంటి రామచంద్రుడు సాయం వేళ దర్శనమిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా రామానుగ్రహానికి తార్కాణం. అలాగే అమ్మవారు కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. తదుపరి అర్చక స్వామి కూడా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి అనుజ్ఞ అనుగ్రహం రెండూ కూడా కటాక్షించమని వేడుకుంటూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకోవడం జరిగింది. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు. ఈ జగత్తంతటికీ రక్షకుడు ఆయనే. అటువంటి రక్షాబంధన కైంకర్యం నిర్వర్తించడం జరిగింది. తదుపరి అగ్ని ప్రతిష్టాపన, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు యజ్ఞ సంభవుడు, యజ్ఞము నుండి ఆవిర్భవించాడు, హోమము నుండి. మరి అటువంటి మహానుభావుడు వైభవం ఈ హోమంలో నిర్వహించే కైంకర్యాన్ని అర్చక స్వాములు పఠించే మంత్రాలను వింటూ తదుపరి మరిన్ని విశేషాలు. విష్ణు ప్రాచ్యాపృతమే అంతక్ష స్వాహ
ध्रुवासे तारुणासे विश्वमावाह्यामि सदा विश्वमावाह्यामि महाविश्वमावाह्यामि व्यापिनारायणमावाह्यामि ब्रह्मं प्रोक्षयामि लोकयज्ञमिदं देव धावद्यदं नागस्तव यजमानोऽस्तु तत्रेण आगमिष्यामि यत्र लोकस्थ त्रयमं यज्ञमजामानते ఓం నమో వెంకటేశాయ. ఇది ఒక చక్కటి దృశ్యమాలిక. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి పూర్వక ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తవరేణ్యులకు స్వామి అనుగ్రహం, నేత్రానందంగా దర్శించే భాగ్యం. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని ఇలా దర్శించగలుగుతున్నాం మనం. ఆనాడు నారాయణవనంలో ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవిని శ్రీనివాసునికి చేసినటువంటి కన్యాదాన వైశిష్టం, బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు, వశిష్ఠ వామదేవాది ఋషులు, నారదాది మహర్షులు
ఒకరననేమీ ఇందర్ని దర్శిస్తూ ఆనందంగా గరుత్మంతుడు నమస్కరిస్తూ క్రీడాద్రినే తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గరుత్మంతుడు స్వామికి వాహనమైనటువంటి వాడు ఇలా దేవతలందరూ కూడా దివి నుండి దేవతలు భూమిపైకి దిగివచ్చి నారాయణ వనంబునం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంబును వీక్షించా నేటి కళ్యాణోత్సవమునికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన కాగా వీక్షించే భక్తులకు ఆనందదాయకమై విరాజిల్ల ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవిని ఆ శ్రీనివాసునికి కన్యాదానం చేస్తున్నటువంటి వైశిష్యాన్ని వీక్షిస్తూ మరల కళ్యాణ మండపంలోకి వచ్చాం. శంఖచక్రధారి అయినటువంటి మహానుభావుడు వెంకట రాఘవుడు, ఎందుకంటే ఈ వెంకటేశ్వర అవతారానికి పూర్వం కృష్ణావతారం, అంతకు పూర్వం రామావతారం, రామావతారంలో చెప్పిందే ఇక్కడ ఆచరిస్తున్నాడు మహానుభావుడు. అందుకనే శ్రీరామచంద్రుణ్ణి మనం తలుచుకోవటం చాలా విశేషం. రామాని వారము అంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఎటువంటి గుణాలున్న ఈయనలో తల్లిదండ్రుల పట్ల తనయుల బాధ్యత తెలివైన యువతకు తెలియజెప్పే. నేటి యువతకు, యువలోకానికి అంతటికీ కూడా కుమారులు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో చూపించాడు పితృవాక్య పరిపాలన ధుర్యుడు శ్రీరామచంద్రుడు. దశరథ నందన గోవింద గోవింద అని ఆనాడు జనక మహారాజు పరుడిగా వేయించేసినటువంటి వెంకట రాఘవుడికి మధుపర్కాన్ని సమర్పించినప్పుడు కూడా ఇంతటి ఆనందం కలుగుతున్నదేమో మనకి. ఇది పట్టు వస్త్ర సమర్పణ. అన్నదమ్ముల మధ్య అనురాగబద్ధమ్ము విశ్వజనుల కల్ల విశద పరుప. అన్నదమ్ములు విశేషం, ఇది నేడు కూడా విశేషమే. ఎందుకంటే అన్నదమ్ములు ఇలా ఉండాలి అని చెప్పగలిగిన వారు రామలక్ష్మణులే. తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన ఆనందాన్ని కూడా త్యజించి అన్నగారి వెంట వనవాసానికి వెళ్ళగలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. రామం దశరథం విద్య మా విద్య జనకాత్మజ అయోధ్య మఠమే విద్య అని సుమిత్రదేవి చెప్పిందని అన్నగారికి చెప్పి తన సుఖాన్ని త్యజించి అన్నగారి వదినగారి సుఖాన్ని సంతోషాన్ని చూచి ఆనందించుకున్నటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. అన్నదమ్ములంటే రామలక్ష్మణులాగా ఉండాలని ఇప్పటికీ చెప్పుకుంటాం. ఇది భ్రాతృవాత్సల్యం. అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక పని చేయటం కానీ, అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక కార్యక్రమం నిర్వహించడం కానీ, అన్నదమ్ముల ఐకమత్యానికి తారకాణం కానీ సమాజంలో మనకు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి విధానాలు, అది రామానుగ్రహం వలన. ఆలుమగల మధ్యన ఆదర్శమూర్తిగా దాంపత్య బంధంబు తగను చూప, మంచి మిత్రులలోన మమతానుబంధంబు సకల మానవులకు సరిగి తెల్ప, ఇలను వెలసను రాముడై ధర్మమూర్తి. తర్వాత కన్యాదానం జరుగుతున్నది. అలనాడు జనక మహారాజు కన్యాదానం చేస్తుంటాడు, ఈనాడు ఇక్కడ కన్యాదానం చూస్తున్నాం. అర్చక స్వామి వారు పఠించే మహాసంకల్పాన్ని విందాం. తదుపరి మరిన్ని విశేషాలు. శ్రీరామాయ నమః. మహదహంకార ప్రేమ్యాపస్తేజో వాయురాకాశాత్మైరారావణదే అస్మిన్ మహద బ్రహ్మాండ మండలే ఆధార శక్తి గౌర్వానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్య మండ ప్రగజోపరి ప్రతిష్ఠిత అతల మితల సుతల తలాతల సాతల మహితల సప్త పాతాళ స్యోపరితలే భూలోకే భువర్లోక దువర్లోక మహర్లోక జనోలోక దభోలోక సత్యలోకాకే షల్లోకానా మధమ భాగే మహానాడాయ పనిరాజ శ్రేష్ట సాస్తుమడా పరమండల మండితే దిగ్ధని దుండోర్ దండోర్దంబిదే లోకా లోకైకిలుదే లవణాది సప్త సాగరే ప్రదే జంబో ప్రఖ్యాది సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాది సప్త కుల పర్వత విరాజదే హేమకూటాఖ్యాత్ ఇంద్ర ప్రస్థాది నవగండాత్మకే హరిపక్ష గమృతైరా ఉదానామింద్ర ప్రస్త్రమణక పాంచజన్య సింహలలప్తకే పంచా షట్కోటి వచ్చిన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబో ద్వీపే భారత వర్షే భరత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్జనేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే వ్యాధి వరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం ధ్వసాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాది వచ్చేరి ఆమోర ప్రమోద సమ్మోర వైకుంఠాఖ్య లోకేషు సాలుక్య సారూప్య సామిప్య సాయుజ్య పద ఐదు చిత్రవిద మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆరాధ శక్తి కౌర్మావృతి రుక్మిణి జత్రికాశ్యపావృతి కోటి జాతుల లక్ష్య ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్ ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే.
अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र कदा सार्गनंद कौमोदकी पंचायत दर्श्य कोटि सूर्य प्रकाशस्य श्रीमद वैकुंठ नायकस्य श्रीमद मैगान सागमुक्त प्रकारेण अंकिरत बालस्मज बाग्वाद त्रियारुष्य प्रवरान्वित बाग्वाद गोत्रोद्भवस्य जगत कारणभूतस्य मूल प्रकृति भूत विधानेन प्रबद्धमानस्य संघर्षण अवतारस्य ते महाविष्णो परब्रह्मणो नप्त्रे अंकिरत बालस्मज बाग्वाद त्रियारुष्य प्रवरान्वित बाग्वाद गोत्रोद्भवस्य पंचविध मेद प्रवर्तमानस्य संघर्षण अवतारस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पस्थित लयार्थमान सुसंगीयमानस्य ते महाविष्णो परवासुदेव शर्मण पौत्राय अंगिरत बालस्मज बाग्वाद त्रियारुष्य प्रवरान्वित बाग्वाद गोत्रोद्भवस्य समस्त देवता निकट मन मग्न अर्जुन मन पराजित पादारविंदस्य मत्स्य अवतार रूपादि भत्पर्वासुदेवस्य हे महाविष्णो आदि नारायण शर्मण पुत्राय अंगिरत बालस्मज बाग्वाद त्रियारुष्य प्रवरान्वित बाग्वाद गोत्रोद्भवाय भक्त लोक परिपालनाय किरीट केयूर दिव्यावरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड वाहन रूढ़ाय अचिंत्यात्म दिव्य लावण तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनो अखिल लोक पवित्र पुत्राय शौन नक्षत्रे मकर रासो जाताय श्रेष्ठे निवास पर ब्रह्मणे वराय श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंदाध्यायिनि लक्ष्मीवल्लभ गोविंद चतुर्वेदासागाध्यायिनि काश्यपावस्तरणे द्रोत्रयारुज्य प्रवरान्वित काश्यपद गोत्रोद्भवी सर्वालंकारवती सुरांगना धनुसेवित बाधारविंद हे महाविष्णो अत्यंत मनोहरी अदो श्यामलांगी रेवती नक्षत्रे मीनराशो ज्ञाताय मां भूदेवी नाम्ने कन्या ऋणि महे ऋणि दास्यामि धनारमण गोविंदा गोविंदा ఇది కన్యాదానం గృహస్థాశ్రమంలో అనేకానేక దానాలు చేస్తాం కానీ కన్యాదానానికి ఒక ప్రత్యేకత ఉన్నది మనం ఇప్పుడు కన్యాదానం విన్నాం మధ్య మధ్యలో ధరారమణ గోవింద అని ఇందిరారమణ గోవింద అని లక్ష్మీరమణ గోవింద అని ఆ గోవిందుడు ఇలా ఇందిరారమణుడైనా ధరారమణుడైనా లక్ష్మీరమణుడైనా గోవిందుడు ఒకడే ఆయన అనుగ్రహం కలగాలి కానీ అన్నీ వినకూడతాయి కాబట్టి మధ్య మధ్య గోవింద నామములతో మహాసంకల్పాన్ని వినగలిగాం ఇప్పుడు మనం దర్శించేటప్పుడు అక్కడ చూడండి పూర్ణ ఫలం నారికేళ ఫలం అందులోకి జలం ఎలా వచ్చింది అది భగవంతుడి యొక్క సృష్టి అలాగే ఆపాదమస్తకం స్వామిని దర్శించేటప్పుడు మనలో మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తూ ఉంటుంది అందున మనం ఈరోజు రామావతారాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది జానకిరాముల కళ్యాణమా అనేటటువంటి అనుభూతిని మనం పొందటంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే పునర్వసు నక్షత్రం రామావతారం కాబట్టి అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా జగదానందకారక జానకీ మనోనాయక అన్నాడు స్వామిని రామచంద్రుణ్ణి మరి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని యాగ సంరక్షణకు తీసుకుని వెళ్ళాడు అంటే అంతటితో పూర్తయిందా తారక మంత్రము కోరిన దొరకను ధన్యుడనైతేనని శ్రీరామదాసు అన్నటువంటి తారక మంత్రం మరి అనేక రకములైనటువంటి మంత్రాలను గురుపదేశం ద్వారా పొందినటువంటి రఘురాముడు అంతటితో ఆగాడ విశ్వామిత్రుడు నాకు ఇంకొక బాధ్యత ఉన్నది అని
అక్కడ వాల్మీకి చెబుతాడు విశ్వామిత్రుడి యొక్క పాత్ర విచిచ్చని చెబుతూ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థిత. నా బాధ్యత ఏమిటి? మిథిలానగరములో జరిగే స్వయంవరంలో పాల్గొనేటట్లుగా చేయాలనే సంకల్పం. ఆ సంకల్పము అది సత్సంకల్పమైంది కాబట్టి, అది శుభ సంకల్పమైంది కాబట్టి, విశ్వామిత్రుని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావన అలా ద్యోతకమై రామలక్ష్మణులు మిథిలానగరానికి వచ్చి విశ్వామిత్రుని తోడుగా అక్కడ జనక మహారాజు ప్రకటించిన స్వయంవరంలో అనేక మంది రాజులు కవి చెబుతాడు చమత్కారంగా ఆ స్వయంవర సభలోట బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెలపై కూరుచున్నారు వెలుంగుచుండ నయనంబుల ముందొక పెద్ద విల్లు శృంగార మధుక మాలికను గైకొని జానకి తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతుడై. ఎవరు శివధనస్సుని ఎక్కుపెడతారో వారి మెడలో వరమాలను వేయటానికి జానకీదేవి సిద్ధంగా ఉందని జనక మహారాజు ఆనందంగా ఉన్నాడు. రాజులందరూ చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేసి విఫలరైతే విశ్వామిత్రుడైనటువంటి గురువు యొక్క కనుసన్నల ఆజ్ఞల్లో శ్రీరామచంద్రుడు ఆనందంగా చిరుతరహాసంతో క్రీగంట జానకీదేవిని చూస్తూ ఉండగా జానకీదేవి తొలిచూపులో రామచంద్రుణ్ణి వలచి వలపిస్తూ ఉండగా ఆ శివధనస్సుని చేతబట్టుకుంటే పెళ్ళుమనే విల్లు గుభిల్లుమనే జానకి గుండె లోకమంతా కూడా ఒక్కసారి ఒక రకంగా అయిందట. అయితే శివధనస్సుని ఎక్కుపెట్టడం అనేటటువంటి పరీక్ష మిష కానీ అసలు ఆ జానకీదేవి ఆవిర్భవించిందే రఘురాముడి కోసం. ఆ సమయంలో వెంటనే వివాహం జరగచ్చు కానీ వాల్మీకి ఒక మాట చెప్పించాడు రామచంద్రుడి చేత, ధారా పితృకృతాయసి, భార్య తన తండ్రి యొక్క అనుజ్ఞతో చేపట్టాలి భార్యని అని. అలా చెబుతున్న సందర్భంలో జనక మహారాజు కూడా ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ ప్రతీత చైనాం భద్రంతే పాణిం గృణీష్ పాణినా అని పతివ్రత మహాభాగ ఛాయవానుగత సదా ఇచ్చుక్త ప్రాచ్యపరాజ మంత్రపూర్వం జలం తదా అని ఈ రెండు శ్లోకాలు ఆడపిల్లను కన్నా ప్రతి తండ్రి గుర్తుంచుకోవాలి. అదిగో మాంగళ్య ధారణ జరగబోతున్నది. రఘురామ దశరథ రామ రఘునందన రామ అని రామనామ సంకీర్తనయుక్తమైనటువంటి సంకీర్తనే మనం ఈరోజు వినబోతున్నాం. యజ్ఞ సంభవుడు శ్రీరాముడు వారధి కట్టినటువంటి వాడు, వాలిని సంహరించిన వాడు, మరి ఎన్నో రకాలుగా ధర్మకార్యాలు నిర్వర్తించినటువంటి మహానుభావుడు. అటువంటి రామావతారం ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి రామ సంకీర్తనే విందాం. అదిగో జానకిరాముల కళ్యాణం అనేటటువంటి భావన కలిగేట్టుగా అలా మాంగళ్య ధారణ జరుగుతోంది. వీక్షిద్దాం శ్రీరామాయ నమః. మాంగళ్యం దందున జీవరక్షణ హేతవే కంటే బద్నామి శుభహేదాం దే వదర దాం దదం. మాంగళ్యం దందున జీవరక్షణ హేతవే కంటే బద్నామి శుభహేదాం దే వదర దాం దదం. మాంగళ్యం దందున జీవరక్షణ హేతవే కంటే బద్నామి శుభహేదాం దే వదర దాం దదం. పరమాంగళ్య ధారణ మహాంతో గృహంతు సుముహూర్తోస్తు. నమో నమో దశరథ నందన రామా, నమో నమో దశరథ నందన రామా, కమనీయ యాగ భాగ కర్త రామా. నమో నమో దశరథ నందన రామా, కమనీయ యాగ భాగ కర్త రామా. నమో నమో దశరథ నందన రామా, జయ
जय वेंकटरामा शुभ तिरुमल रामा जय वेंकटरामा शुभ तिरुमल रामा कुत्सकुल रामा कौसल्य सुत रामा का कुत्सकुल रामा कौसल्य सुत रामा श्री कर गुणोन्नत श्री रामा काका सुर वैरी राम कौशिक वत्सल राम भीकर तटकांतक बिरुद रामा नमो नमो दशरथ नंदन रामा कमनीय याग भाग कर्त रामा नमो नमो दशरथ नंदन रामा जय वेंकट रामा शुभ तिरुमल रामा जय वेंकट रामा शुभ तिरुमल रामा बंधन रामा वालिहरण रामा वारिधि बंधन रामा वालिहरण रामा चारु कर को दंड भंजन रामा वारु निज पति रामा दस कंठ हर रामा सार विभीषण अभिषेचन रामा नमो नमो दशरथ नंदन रामा कमनीय याग भाग कर्त रामा नमो नमो दशरथ नंदन रामा जय वेंकट रामा शुभ तिरुमल रामा जय वेंकट रामा शुभ तिरुमल रामा विष्णुर्गोपादाभ्यः सदोधर्माणि धारयन् स्वाहा विश्वोत्कर्माणि पश्यते यतो हृदानि वद्भजे इन्द्रस्य युज्जुस्सका स्वाहा
ग्रंथे में श्रोज्य अग्नि प्रोक्ष्य आप्यायन्ताम् अमृतयो पृषदय सदिवं गच्छतु स्वाहा ललाटे मारुतयोर्बुदिः जयते नः
ओत्रहीनं वा भगवान् प्राज्वलितो नमः कार्येन वाचा मनसि ज्ञेन वा विद्वात् नामा प्रवरेष्व भावान् करोमि यज्जित सकलं परस्मैश्रीम नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु नारायणाय समर्पयामि आज्य से समर्पयामि ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु विघ्नेश्वराय नमः आवाहनाधिष्ठातरो देवताभ्यो नमः यदा स्थानं दृष्टा यदा स्थानं चाप्यामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु अंटू ई होम कैंकर्यानि निर्विघ्नंगा निर्वर्तिंचि ఇటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి ఆ అగ్ని భట్టారకునకు యజ్ఞ సంరక్షకుడైన స్వామివారికి నమస్కరిస్తూ తమ ఆధ్యాత్మిక సంస్కృతిని తెలియపరుస్తున్నారు అర్చక స్వాములు. మనం కూడా గోవిందాందాం. యజ్ఞరక్షక గోవింద గోవింద కురవేంద్రమిల్లాద గోవింద అన్నది గోదాదేవి. తాను ధరించినట్టి సుమదామములయ్యన నీకు సంగక మానకవాణి నెల్ల అసమానములంచు ధరించినాడవా మానిని విష్ణు చిత్తసుత. చూడరమ్మ సతులారా అన్నాడు అన్నమయ్య. ఈ సుడికుడు తనాంచారి అన్నాడు. ఈ సుడికుడు తనాంచారే గోదాదేవి ఆండాళ్ళనే వ్యావహారిక నామం. ఆమె ఒకనాటి రాత్రి కలగని కలలో స్వామి 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలివచ్చి వివాహమాడినట్లుగా కలగనది. ఆ 1000 ఏనుగులే వారణమాయిరం ద్రవిడ సాంప్రదాయంలో. ఈ వారణమాయిర వైశిష్యాన్ని నాచ్యార్థిమోజనే దివ్య ప్రబంధంలో చక్కగా అనుసంధానం చేసి చెప్పడం ఇక్కడ మనం వీక్షించాం. తదుపరి పుష్పమాలా పరివర్తనం. అలనాడు జానకిరాములు ఆనందంగా ఒకరి గళసీమలో ఒకరు పరస్పర పుష్పమాలల సమర్పణ గావించుకున్నటువంటి విధానమా అనేటటువంటి భావన కలుగుతూ ఉండగా ఇలను వెలసను రఘురాముడై శ్రీ మహావిష్ణువతడు ద్వాపరంబున కృష్ణుడై వెలుగుచుండి కలియుగంబున వెంకటనాథుడయ్యు భక్త జనులను బ్రోవగ తిరుమలన్ వేంచేసినట్టి వెంకటేశ్వర నీకిదే వందనంబూ అని నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారమై వెలుగొందేటటువంటి విధంతో మనమంతా నమస్కారాన్ని తెలియపరుస్తూ కరములు మోర్చి నమస్కరిస్తూ వీక్షించదము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార వైభవంబున్ కళ్యాణ క్రమమును వైఘానసోత్తమ ప్రకారంబునన్ వీక్షించి ఆనంద పరవసలమైనట్టి మాకు గోవింద అనడి భాగ్యంబునీవా వెంకటేశ. అంటే స్వామి అనుగ్రహం లభించగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కరములు మోర్చి నమస్కరిస్తూ కరతాళ ధ్వనుల మధ్య మనమంతా గోవింద అంటుంటే స్వామి ఆనందిస్తాడు. నేటి కళ్యాణం జగత్ కళ్యాణకారకం, లోక కళ్యాణకారకం, ఆనందదాయకం. ప్రతి ఇంట గోవిందుని ఆధ్యాత్మిక సిరుల పంట. తదుపరి అమ్మవారులు ఇరువురు స్వామివారి ఇరువైపులా వేయించేసి అక్షతారోపణం నిర్వర్తించుకుంటున్నారు. వీక్షిద్దాం. వీక్షించిన వారికి ఆనందదాయకం. ఇప్పటి వరకు పలికిందంత స్వామివారి అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ సర్వం శ్రీభూసమేత శ్రీనివాసార్పణమస్తు. నమో వెంకటేశాయ. Yeah.
Anymore.